ఓపెన్ సైట్ లెక్స్ లైక్ ఒకసారి ఓపెన్ సైట్స్లలో ఉన్న చోట అన్నా కూడా 160 100 పెట్టే ఇప్పించేస్తే మేలు కదా చెప్పేసి ఎస్టిమేట్ చెప్పేసి ఇది షిఫ్ట్ చేపించేసి ఇది అడ్డం అంటున్నారు చెప్పేసి ఏమ్మా ఏం చేస్తా అంటావు ఇంటికి వ్యాపారం అంటే గుర్జీలకు ఎంతమంది పిల్లలు 6 మంది ఏం ఏమని 6 మంది ఎలా పోషిస్తావు అని చేసుకున్నావు 6 మందిని ఏం పోషిస్తున్నావు 6 మంది పిల్లల్ని కానీ పేపర్లు ఏరుకోవడానికి గుజరీలు ఏరుకోవడానికి పంపించడానికి 6 మంది పిల్లల్ని కానీ అలా నాకు తెలియాలి మొహాలు చూస్తే చెప్పలేనా నేను ఏం దాటుకుంటూ వచ్చినారు వాడే చెప్పినాడు ఏం దాట్లాడుకుంటూ వచ్చినారు ఏం అంగన్వాడి నాకు తెల్ల అంగన్వాడి పోయేది వీళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళకి ఏంది స్నానాలు చేసి అని కనపడదా ఏం ఎట్లా పెట్టి పోషిస్తావు అని చెప్పేసి 6 మంది పిల్లల్ని కన్నావు కన్న వాళ్ళని ఇట్లా పేపర్లో పట్టుకోవడానికి దీళ్ళగా ఇచ్చేది ఏంది పంపించలేదు మిగతా పిల్లల వయసు ఎంత ఏ హాస్టల్లో మీ అక్క వాళ్ళు అన్నారు ఇద్దరు చెల్లెలా ఈడ పెద్దోడా మీ చెల్లెలు ఏం చేస్తున్నారు ఏ హాస్టల్కి పోతున్నారు రోజు పోయిస్తుంటారు హాస్టల్కి ఎక్కడ ధర్మవరం ఏం హాస్టల్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఏసీ హాస్టల్లోనా ఇద్దరు 1 2 3 4 5 ఆరో వాళ్ళు ఆమె అడిగి పోయింది అంగన్వాడి పోయేది అంగన్వాడి పోయి పాప ఎక్కడ 6 మంది పిల్లలు కదా నీకు 6 మంది పిల్లలు ఒక సంఖ్యలో ఉన్నారు మిగతా ఇద్దరు ఎక్కడ పోయినారు ఏం పెట్టి పోషిస్తారని 6 మంది 7 మందిని అనేది వాళ్ళని పేపర్లకు దీనిలోకి పెట్టుకుండేది ఈమెను అంగన్వాడి ఈ పాప అంగన్వాడికి వస్తుందా మళ్ళీ ఏంది ఆ పాప ఉండే పద్ధతి ఎవరికి చూడు ఇది ఇదే స్కూల్లో పోయే పద్ధతి ఉన్న వాళ్ళ ఇదేంది చూడు దీనిల కోసమా ఏ ఊరు సొంతం మీది ఏ ఊరు ఉండేది ఇడలే ఆ నుంచి వచ్చినారు డాడీ చేస్తారు ఇలా హాస్టల్లో కస్తూర్బా 6th ప్లస్ వీళ్ళకి ఏదో ఉండాలి కదా గురుకులాలు అంటే 6th నుంచి అంటే కదా ఏదో ఒకసారి కనుక్కోండి ముందు వీళ్ళని అందరినీ తీసుకొని వీళ్ళ భర్తని అందరిని పిలుచుకోమండి స్టేషన్కి పిలుచుకోండి ఇంకెప్పుడైనా కానీ వీళ్ళకి పనులకు పెట్టినావు కానీ దీనిలోకి పెట్టినావు కానీ అంటే మీ ఇద్దరిని లోపలేస్తారు చెప్తానా ఇంకా మీ బతుకులు ఇట్లా అయిపోయినాయి పిల్లల బతుకులు కూడా ఇంకా అదే పేపర్ కలెక్షన్లతోనే ఉండాలా వాళ్ళని బాగుపడరా ఏం చదివిస్తున్నావు తెలివి ఉండాలా ఏడు పోయినా మొగుడు ఎక్కడ పోయినాడు ఏమైంది ఈ అంగన్వాడి పోయే పిల్లలు ఉన్నట్టున్నారా చెప్పు మా ముందర పట్టుకొని పోతాను పేపర్లు ఏరుకోవడానికి మీ నేర్పించింటే పోయింది చూసుకుంటే కాదు సొంతం ఇల్లే ఉంది ఏం చేస్తాం వీళ్ళిద్దరిని ఏం చేస్తాం ఇప్పుడు దాంట్లో హాస్టల్ ఉందా శంకర్ దాంట్లో ఉందా ఏ వయసు నుంచి తీసుకుంటారు ఈడేం చదివినాడు అని చదవలేలే ఇడు పోయినట్టు బడికి పోతాడు కనపడతాంటే కదా మనకు ఫస్ట్ నుంచా ఏడో చోటు ఎత్తలే
బాస్టన్ స్కూల్లోకి శంకర్ రెడ్డికి చెప్పి వీళ్ళిద్దరిని ఎక్కడ ఏ రెసిడెన్షియల్ వెళ్ళే అయిపోయింది అందరినీ పిలిపియండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఎవడే కానీ చైల్డ్ లేబర్ అంటూ ఉండకూడదు, అలా పనులు చేసుకోవద్దు, గట్టిగా మెసేజ్ ఇవ్వండి. ఎక్సైజ్ చేసేసి అందరు వచ్చింది పా. సో డిఎస్పీ గారితో బా, సిఏ గారితో బా చెప్తా మా, నీకు చెప్తున్నా ఇంకోసారి కానీ పిల్లలకి అట్లా పనులకు పంపించి పేపర్ ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు చిన్నపిల్లలు పేపర్ వేసుకునే వాళ్ళు ఉన్నారా అంతా చిన్నపిల్లలు? ఆడికి వచ్చాపా, మీకు అంతా ఉంటుంది కానీ ఇది